సోదరి దివ్య గారు వేదిక మీదనటువంటి కృష్ణ రాజు పొన్నమైన రాజు స్వామి కృష్ణరాజు గారికి స్వామి కరువల కృష్ణ గారు మాజీ ఉప సర్పంచ్ నరసింహులు గారు అంబేద్కర్ సంఘం మాజీ అధ్యక్షులు సోదరుడు నరసింహులు గారు ఇక్కడికి వచ్చేసినటువంటి ఆరేపల్లి గ్రామ అక్కాచెల్లెళ్ళు అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరున నమస్సిమాన్యాలు తెలియజేస్తా ఉన్నారు. తెలంగాణ వస్తే ఏమొస్తుందని అనుకున్నాం. చాలా మంది మా బతుకులు మారుతాయని అనుకున్నారు. ఇట్లాంటి గరీబ్ ఉన్న ఇల్లు డబుల్ బెడ్రూమ్లు వస్తాయని అనుకున్నారు. రెండు సార్లు కారు కొట్టేసినాం, ఒక్కసారి కాదు రెండు సార్లు స్వర్గీయ లింగన్నని ఎమ్మెల్యేకి గెలిపించినాం. జగన్ వసంత పోతే గద్దెలకు వెళ్ళి కేసీఆర్ గారు అప్పట్లేసి ముఖ్యమంత్రిని చేసినాడు. పేదవాళ్ళ బతుకులమన్న మారినయ్య ఒక్కసారి ఆలోచించాలి. ఆరేపల్లి ఊరికి ఇట్లాంటి పరదాలు కట్టుకునే ఇల్లుండే డబుల్ బెడ్రూమ్ ఎన్ని వస్తాయన్నాడు. పదేళ్ళైంది ఒక్క డబుల్ బెడ్రూమ్ అన్న మీ ఊర్లో కట్టిరా, ఒక్కసారి దయచేసి ఆలోచించాలి. ఇవాళ నా మీద పోటీ చేస్తున్నటువంటి ప్రభాకర్ రెడ్డి గారు కూడా 2014లో ఎంపీ గెలిచిండు. ఇవాళ 2023 సంవత్సరంలో ఓట్లకు వచ్చినప్పుడు 10 ఏళ్ళు ఎంపీ ఉండి 10 పైసలు పనిచేయలేదు, నాకు ఎమ్మెల్యే మోకా ఇవ్వండి, నేను బాగా కష్టపడి పనిచేస్తానని చెప్తా ఉన్నాడు. మా ఆరేపల్లి అక్కాచెల్లెలు ఒకసారి ఆలోచించాలి. నేను గెలిచి కరెక్ట్ నిన్నటికి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ 3 సంవత్సరాల్లో రఘునందన్ దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీ గౌరవం మీ పేరు ప్రతిష్టలు పెంచిన తప్ప ఏడ పైరోజు చేసుకోలేదు, ఏడ భూములు అమ్ముకోలేదు, ఏడ పనికిరాని పనులు చేయలేదు. కారు గుర్తు మీద గెలిచిన 10 ఏళ్ళు పోలేదు. నిజంగా ఒక్క మంచి పని చేశాక మీరే ఆలోచించారు. ఈ గురిసెలు ఎందుకు మిగిలితే ఈ పెంపుడీలు ఇంకా ఎందుకు మిగిలిన ఒకసారి ఆలోచించాలి. 2 సార్లు ఎమ్మెల్యేలు, 2 సార్లు ఎంపీలు, 2 సార్లు ముఖ్యమంత్రి గెలిచిన తర్వాత కూడా మనకేమొచ్చింది, మన పిల్లలకు ఏమొచ్చింది అనేది ఒకసారి ఆలోచించాలి. చాలా మంది ఎవరు ఊరికి రాగానే కారు గుర్తులు వచ్చిరనుకుంటారో ఏమనుకుంటారో నాకు తెలియదు. మాకేం రాలేదు, మా బతుకులు మారలేదని ఒక మాట స్పష్టంగా నిలబడుతుంది. అమ్మా మీరు 3 ఏళ్ల కింద నా కోటేజ్ అసెంబ్లీకి పంపిస్తే నేను అసెంబ్లీకి పోయినంత మొట్టమొదటి అడిగిన ప్రశ్న ఏంటంటే గరీబోల కోపన్ కార్డ్ ఎందుకు ఇయ్యో కేసీఆర్ అని లేచి నిలబడి అసెంబ్లీలో ఎవరైనా ఒక ఎమ్మెల్యే అడిగితే అది మీ దుబ్బాక ఎమ్మెల్యే గెలిచిన నేను అడిగిన తప్ప ఇంకెవరు అడగలేదు అక్క. చాలా మంది ఊర్లోకి వెళ్ళినప్పుడు మాకు కూడా దరఖాస్తులు ఇస్తుంటారు, అన్నా నా భర్త చనిపోయి 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, ఇంకా పింఛన్ ఇస్తలేరన్నా అని అడుగుతారు. నిజంగా న్యాయంగా అట్లాంటి జిల్లకి ఆ ఇచ్చే 2000 పెన్షన్ కోసం వచ్చిన ప్రతి లీడర్ కి దండం పెట్టి దరఖాస్తు పెడుతుంది. 57 ఏళ్ళు దాటిన అమ్మ కూడా మా ఆయన ఇంకా పెన్షన్ వస్తలేదు బిడ్డ అని మా చుట్టూ తిరుగుతుంటది. ఇవన్నీ విషయాలని కారు గుర్తుంది. 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక్క ఎమ్మెల్యేనన్నా ఒక్క రోజన్నా అసెంబ్లీలో లేచి ఊర్లలోకి వస్తే ఇంకా పింఛన్ వస్తలేదు, ఊర్లలోకి వస్తే ఇంకా కూలి పట్టుకుని వస్తలేదు, ఊర్లలోకి వస్తే గరీబ్ బతుకు ఇంకా మారలేదని ఒక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా మాట్లాడలేదు. మీ ఓట్లతో గెలిచి మీ ప్రేమ అభిమానులతో గెలిచిపోయిన నేను ఒక్కరిగా లేచి అసెంబ్లీలో అర్జునుల్లా కొట్లాడిన తప్ప ఏ రోజు కూడా కేసీఆర్కి టీఆర్ఎస్ పార్టీకి తెలవట్లేదు. 2 మంది కూడా చాలా మంది పైసలు ఇద్దామని చూసిరు, భయపెట్టిద్దామని చూసిరు, ఏదో ఒక రకంగా నెంబర్ తీసుకుందామని చూసిరు. నేను ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తా ఉన్నా రేపు మీ అభిమానంతో మళ్ళీ గెలిచి అసెంబ్లీకి పోతే కూడా నేను ఒకటే మాట్లాడుతా. ఏం చెప్పారు కేసీఆర్ గారు, మీరు తెలంగాణ వస్తే చదువుకున్న మా బిడ్డలకి కొలువులు వస్తాయని చెప్పినావు, ఆంధ్రోళ్ళు అందరినీ ఎలా కొడతా అన్నావు, ఎట్లా గుర్తుపడతావు సార్ తెలంగాణ ఎవడు ఆంధ్రోడు ఎవడంటే సెక్రటరియట్ గేట్ కాడ అడిది కొకల్ని ఇంటిది కొకల్ని ఇద్దరిని నిలబెడతా, ఇద్దరి చేతులు ఆంగప్పాయ పెడతా, బయటికి వచ్చినప్పుడు ఆంగప్పాయ అన్నాడు తెలంగాణలోడు, సోడకాయ అన్నాడు ఆంధ్రుడు, వాళ్ళని పంపిస్తా అన్నాడు. ఈయనకి 10 ఏళ్ళైంది చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి, 10 సార్లు రాలే అది వేరు విషయం. సెక్రటరీకి 10 సార్లు రాలే చంద్రశేఖరరావు, ఆయన ఇంకా 2 ఆంగప్పాయలు దొరుకుతాను. ఎందుకంటే ఎవడు ఆంధ్రుడు ఎవడు తెలంగాణలో తెలిస్తే దా చదువుకున్న చెల్లెళ్ళకి కొలువులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆరేపల్లిలో ఒక్కరన్నా మా చెల్లెళ్ళు టీచర్ అయినరా, ఒక్కరన్నా ఎస్సీ అయినరా, ఒక్కరన్నా కానిస్టేబుల్ అయినరా, మనం రోజు తిట్టిన ఆంధ్రోడు ఏడాదికి ఒకసారి టీచర్ నౌకర్లు అందించడాడు. ఇలా ఆరేపల్లిలో ఎవరికి టీచర్ నౌకర్ రాలే,
నీ బిడ్డ టీచర్ అయితే నెలకు లక్ష రూపాయలు జీతం ఇస్తాడు. వాడు ఇచ్చే 2000 టీచర్ మనకు అవసరం లేదు. మనమే 10 మందికి 2000 ఇచ్చి సాధే పరిస్థితిలో ఉంటాం. ఇవాళ కేసీఆర్ తెలంగాణ వచ్చినాక ప్రజలను 2 ఇళ్ళకి అలవాటు చేసిండు. 1 తాగాలే, 2 ఊగాలే, 3 మూడో పాటలు వస్తే కారు వాడు తప్ప వేరే వస్తే తిట్టి లొల్లి చేయాలి తప్ప ఇంకేం నేర్పిస్తలేడు మనకి. ఎందుకంటే చంద్రశేఖర్ రెడ్డికి బాగా ఇష్టమైంది మందు కాబట్టి ఆ 1 తప్ప ఇంకా ఊర్లోకి ఏం రాలేదు, ఏం అభివృద్ధి చెందలేదు. 1 కాన్స్టేబుల్ పని వచ్చింది ఆరేపల్లికి. ఇంకా మంది పిల్లలు దగ్గర దగ్గర 100 మంది పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. నీ కొడుకు కానిస్టేబుల్ ఎస్ఐ అయితే నీకు సమాజంలో ఎంత విలువ జరుగుతుందో ఒక్కసారి ఆలోచించు. మరి మన పిల్లల పనులు రాలేదు కదా, చంద్రశేఖర్ రావు ఏమన్నా కాలు ఇప్పినాడు ఏమో అడగాలి. ఇంటికి 2000 ఇచ్చాడు టీచర్, పెద్ద కొడుకు ఎంత ఇస్తాడు? 2000 ఇచ్చాడని మామూలు బుద్ధి బుద్ధి 2 సార్లు బుద్ధి, 2 సార్లు బుద్ధితే వాడు 1000 పెట్టి బుద్ధితుండు. ఇంతకు ముందు ఆ ఇంటికి 200 వచ్చిండే కరెంటు బిల్లు. ఆ ఇంటికి పోయాలని చెప్పాలి, 200 300 వచ్చిండే కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు. ఇప్పుడు ఏమంటుడు, బాయిల కడ మీటరు తీసేసిన ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు. మరాళ్ళు నమ్మారు, నమ్మిన ఆరవత్తి ఏమవుతుందో మీకు తెలియాలి. కేసీఆర్ వచ్చిండు ఇంట్లోకి వెళ్ళి మీటర్ ఇంటి బయటకు వచ్చింది, అది వాడు పచ్చలైట్ వెళ్తుంది మీటర్కి. ఆ మీటర్ ఎట్లుంది, ఎందుకంటే 200 300 వచ్చే కరెంట్ బిల్లు ఇప్పుడు ఎంత తిరుగుతుంది, 800 1000 రూపాయలు వస్తుంది. 2 ఫ్యాన్లు పెట్టి 1 ఫ్రిడ్జ్ పెడితే 1200 వస్తుంది. ఎవరైనా మా కృష్ణా సంతోలు ఓ ఏసీ పెట్టుకుందామని పెట్టుకుంటే 5000 వస్తుంది కరెంటు బిల్లు. ఎంత వస్తుంది ఇచ్చేటి ఏంది, ఇచ్చేటి ఏంది? 20000 2000 ఇస్తున్నాడు, 20000 1000 గుంజుతున్నాడు. గుంజిడా ఊర్లో ఎక్కడికి ఎవరైనా మందు తీసి అమ్మాలంటే సాటి సాటికి దొంగతనంగా అమ్ముదు. ఇవాళ ఏం అమ్ముతురు, ఏం దొరికితే రాత్రి కడుకునొస్తే గోళి దొరకదు. గతివేలు దవకాలు చేస్తూ పోవాలి, సిద్ధిపేట దవకాలు చేస్తూ పోవాలి. పొద్దుగాలు 6 గంటలకి వదిలిపెడితే రాత్రి 12 దాకా సౌలభ్యంగా దొరికేది ఏమైనా ఉందంటే క్వార్టర్ సీజన్ అప్ప ఇంకేం దొరకదు ఊర్లల్లో. చంద్రశేఖర్ రావు వచ్చినాక తెలంగాణ నెంబర్ 1 అయింది. దేంట్లో నెంబర్ 1 అయిందంటే దేంట్లో ఆయనకి ఏమి ఇష్టమో మనకు కూడా కదా నేర్పిద్దాం అనుకుంటుండు సార్. ఆయనకి ఇష్టమైంది మనందరి మీద రుద్దుదామని అనుకుంటుడు. ఈ తాగిన పిల్లలు బంగారు మంచి ఖరాబ్ చేస్తున్నారంటే మన పనులు ఇవ్వాలని అడుగుతున్నాం. గ్రూప్ 1 పరీక్ష పెట్టిండు, పేపర్ లీక్ అయింది, పేపర్ అమ్ముకున్నారు 15 లక్షలకి 20 లక్షలకి 1 కోటి రూపాయల పేపర్ అమ్ముకున్నారు. గ్రూప్ 2 పేపర్ పెట్టిండు, గ్రూప్ 2 పేపర్ పెడితే మా పిల్లలకి నౌకర్ రావాలని చాలా మంది ఆడబిడ్డల్ని కూడా హైదరాబాద్ పంపించి కోచింగ్ ఇప్పించారు. మొన్న ఈ మధ్యలో చెల్లె ప్రవళిక అనేటువంటి ఒక అమ్మాయి గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడితే ఇంటికి ముఖం ఎట్లా చూపించుకోవాలని, అమ్మ నాయనకి ఏం చెప్పాలని హైదరాబాద్లో నచ్చిపోతే ఆమె సాగు మీద కూడా రాజకీయం చేసిరు. కారు గుర్తు టీచర్ నౌకర్ లేవు, కారు సేవలు కొనుగోలు ఒక్కసారి నోటిఫికేషన్ అంత అయిపోయింది. ఇక రేపో మాపో మా కొడుకు కానిస్టేబుల్ అవుతాడు అనుకుంటే ఒక ఆయన కోర్టుకు పోయింది, అలా 4 మార్కులు సరిగా రాలేదు అని కృష్ణార్పణ కోర్టు కేసుకెళ్ళింది. గ్రూప్ 1 పోతుంది,